మొత్తానికి పూజా మేడం పెళ్లి కుదిరిపోయింది. ఆవిడ పెళ్లి వరకు ఇక్కడ ఎవరు పెళ్లి చేసుకోకూడదన్న సికింద్ర గారి రూలు లైన్ క్లియర్. రంభకి సంబరం అయితే పంబకి దరువు రేగిందని పెళ్లికి వచ్చిన వాళ్ళ బట్టలు ఉతకలేక వాళ్ళ బూట్లు పాలిష్ చేయలేక పిటపిటలాడే నా పర్సనాలిటీ పిచ్చ పర్సనాలిటీ అయి పెళ్లికి పనికి రాకుండా పోతాడని భయంగా ఉంది బ్రదర్. సంగతేమో గాని నాకు మాత్రం మా సికిందర్ గారితో మాట్లాడే నా కజులోని పెళ్లి చేసుకోవాలనుంది. నీ జురాజిక్ పర్సనాలిటీకి పెళ్ళొకటి. జురాజిక్ పార్కు రాజస్ బల్ అన్నా ఉంటే ఊరుకో ఊరు. రెండు పెగ్గులకే పడిపోయాడు వీడికి పెళ్లి. పోనీ నువ్వు చేసుకో. చిప్స్ చిప్సా ఏదో ఆకాశం నుండి మాటలుడి పడినట్లు భయపడిపోయాను. సోడాబాయ్ సోడాబాయ్ చూడబోయడా అంటే దుప్పటి కప్పుతున్నావేంట్రా నాన్న. పార్టీకి పిలిచి పొడకుంటే మందాడు పోస్తారా నీ మామ. మిలిటరీ బ్యాగ్ పేపర్ బాగా వాయిస్తుంది దీని సిగదరగా. సరే సైలెన్స్ నార్మై బెబ్బే బెబ్బే అంట మూగోళ్ళక మూర్ఖ. ఏంట్రా ఇక్కడ గొడవ? ఏంట్రా గాడిద గుడ్డిలా కళ్ళు? నువ్వు ఎక్కువ మాట్లాడితే ముక్కుతో విస్కీ తాయిస్తా. రాయ్ ఇలా అందరూ మందు కొట్టేసి పడిపోతే నాతో మాట్లాడేదావరా? నేను ఎవరితో మాట్లాడాలి చెప్పండి. నేను ఎవరితో మాట్లాడాలి?